మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి ప్రకటించిన ఏఐసిసి నిజమైన కార్యకర్తల కాంగ్రెస్లో గుర్తింపు శ్రవంతి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతిని ఏఐసిసి ఖరారు చేసింది ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ శుక్రవారం ప్రకటన రిలీజ్ చేశారు మాజీ ఎంపీ సీనియర్ నేత దివంగత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురైన శ్రవంతి మునుగోడు రేసులో ముందు నుంచి ఉన్నారు మరో ముగ్గురు అభ్యర్థులతో పోటీపడి ఆమె టికెట్ దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగులో మునుగోడు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆమె రెండో స్థానంలో నిలిచారు వృత్తిరీత్యా లాయర్ అయిన శ్రవంతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు రెండు వేల ఒకటిలో పిసిసి సభ్యురాలుగా రెండు వేల ఐదులో ఏఎస్సీసీ సభ్యురాలుగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మరోసారి అంటుంది ఒకసారి కైలాస్ నేతకు కాల్ చేయి లేదంటే పల్లెరవికి కాల్ అక్కడ చేయిట్లా ఎవరు చేస్తు టికెట్ కేటాయించిన తర్వాత టికెట్ ఆశించిన వారి అభిప్రాయం ఎట్లా ఉందో కలుపుని కైలాస కలిసేదా కైలాస్ అయితే ఉంది కానీ గుడ్ మార్నింగ్ మాట్లాడతా గుడ్ మార్నింగ్ రవి గారు నమస్కారం ఇక్కడ పాల్వాయి శ్రవంతికి టికెట్ దాదాపుగా ఖరారైపోయింది ఇక వాళ్ళు కూడా చెప్పిరు మరి టికెట్ కోసం మొదటి నుంచి పోటీ పడ్డ పల్లె రవికుమార్ అభిప్రాయం ఏంది ఈ ఎంపిక పైన పల్లె రవికుమార్ అభిప్రాయం అంటే ఇప్పుడు ఆయన గురించి గురించి అంటే ఏమీ లేదు ఆయన బలమైన వ్యక్తి ఎవరు చేసినవేసే తన ఉరుకులా ఉరుకులాట షాట్ ఉందేమే నీది ఇదేమో రీఛార్జ్ చేయమంటుంది నేత కైలాస నేతదేమో రీఛార్జ్ అయితే లేదు పల్లె రవికుమార్దేమో ఫోన్ కలుస్తలేదు సో ఈ పెట్టు మునుగోడులో ఎరారి ఒక అభ్యర్థి ఖరారయ్యారు కాబట్టి రైట్ ఎరారిగా ఎట్లాగో అభ్యర్థులు దాదాపుగా ఖరారైపోయారు ఒక టిఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే ఖరారు కావాల్సి ఉంది కాబట్టి ఇక ఒకవేళ ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించినటువంటి ఇంత క్యారే చిచ్చా ఓకే మునుగోడు ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది పాల్వాయి శ్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎవరికి అవకాశం ఉందనేది అనేది ఒకసారి చూడండి అయితే పాల్వాయి శ్రవంతికి టికెట్ కేటాయించడం అనేది రేవంత్ రెడ్డి ఒక రకంగా సేఫ్ జోన్లోకి పోయినట్టుగానే మనం అనుకోవచ్చు ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి ఈ ముగ్గురు కలిసి పాల్బాయి శ్రవంత్కి టికెట్ ఇప్పించడం కోసం విపరీతమైన శ్రే అటు రేవంత్ రెడ్డి మాత్రం అక్కడ చలమల కృష్ణారెడ్డికి ఇవ్వాలి తన ఆర్థికంగా బలవంతుడు తను ఎదుర్కోగలుగుతాడనేటువంటి అభ్యర్థిని తెరపైకి తెచ్చిండు అయితే ఒకవేళ చలమల కృష్ణారెడ్డిని కనుక అభ్యర్థిని చేస్తే రేవంత్ రెడ్డి మీద బాధ్యత ఉంటుండే ఇక ఇప్పుడు జానారెడ్డి మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పాల్వాయి శ్రవంతి భారం పడ్డది పాల్వాయి శ్రీవంతి దగ్గర పైసలు లేవు మరి పాల్వాయి శ్రవంతికి ఇప్పుడు డబ్బులు ఎవరు పెట్టాలి ఇల్లే పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి ఆడ డ్యామేజ్ జరిగితే జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలి సో మొత్తానికి ఆ ఈ జోన్ లో నుంచి సేఫ్గా రేవంత్ రెడ్డి బయటపడ్డాడు ఇళ్ళనిచ్చిండు కథ ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిపోయాడు